నందమూరి తారకరత్న మరణించిన నేపథ్యంలో నారా లోకేష్ శివగలం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది యువగళం పేరిట నారా లోకేష్ కుప్పంలో ప్రారంభించిన ఈ పాదయాత్రలో భాగంగా నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు నడవాలని నిర్ణయించారు ఇరవై రెండు రోజుల పాటు దాదాపు రెండు వందల తొంభై కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరిగింది పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్నకు గుండెపోటు వచ్చింది ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు పార్టీ నాయకులు కార్యకర్తలు తారకరత్నను ఆసుపత్రికి తరలించారు తరువాత కుప్పం నుంచి బెంగళూరుకు తరలించారు అయితే తారకరత్న కుప్పం ఆసుపత్రిలో ఉన్నప్పుడు నారా లోకేష్ వెళ్లారు కానీ పాదయాత్రను మాత్రం ఒక్క రోజు కూడా ఆపలేదు బెంగళూరు ఆసుపత్రికి తరలించినప్పుడు వెళ్లలేదు చంద్రబాబు నాయుడు మాత్రం బెంగళూరు వెళ్లారు బాలకృష్ణ అయితే చాలా రోజుల పాటు తారకరత్న వెంటే ఉండి తారకరత్న ఆరోగ్యం చికిత్సను పర్యవేక్షించారు తారకరత్న చనిపోయారని లోకేష్ కు చెడ్డ పేరు వస్తుందనే ఇన్నాళ్లు వైద్యం పేరిట తారకరత్నను ఐసీయూలో ఉంచారు అనే ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి గతంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డారు ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న మరణించడం ఆయన అభిమానులే కాకుండా నందబూరి అభిమానులను కూడా కలిచివేస్తోంది